రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో గత వారం కిందట దేవాలయంలో జరిగిన దొంగతనం కేసులో దొంగను పట్టుకొని అరెస్ట్ చేశామని షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్ మీడియాకు తెలియజేశారు. పట్టణంలోని జగన్నాథ స్వామి శివాలయం హనుమాన్ దేవాలయాల్లో జరిగిన ఘటనపై సీఐ నవీన్ కుమార్ ఆత్వర్యంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ వెల్లడించిన వివరాల మేరకు ఉమ్మడి జిల్లా మహబూబ్నగర్ జడ్చల్లా నియోజకవర్గం నిమ్మగడ్డ బాయి ప్రాంతానికి చెందిన మొండి కృష్ణ అలియాస్ కీచుగాడుపై 14 కేసులు నమోదయ్యాయని అన్నారు. ఇదే నేపథ్యంలో షాద్నగర్ పట్టణంలో సెప్టెంబర్ 13వ తేదీన రాత్రి జగన్నాథ స్వామి శివాలయం హనుమాన్ దేవాలయాల్లో తాళాలు విరగొట్టి హుండీల్లో ఉన్న 9500 రూపాయలను తీసుకెళ్లాడు. కాగా హుండీల్లో చిల్లర డబ్బులు ఎక్కువగా ఉండటంతో వెంట తీసుకొచ్చిన కత్తిని ఇక్కడ వదిలివేయడం జరిగిందని అన్నారు. నిందితుణ్ణి రిమాండ్కు పంపుతున్నట్లు ఏసీపీ కుశాల్కర్ తెలియజేశారు. షాద్నగర్ టౌన్ అండ్ సరౌండింగ్స్ ఏరియాలో ఈ మధ్యకాలంలో మనకు టెంపుల్ థెఫ్ట్స్ జరుగుతూ ఉన్నాయి. మనకు అంతకుముందు చౌదరిగూడెంలో మండలంలో కూడా జరిగినాయి రెండు. అదేవిధంగా షాద్నగర్ టౌన్ లిమిట్స్లో కూడా ఒకటి భవానమ్మ టెంపుల్ జరిగింది రీసెంట్లీ. ఈ 4-5 రోజుల కింద మనకు ఇక్కడ ఆర్టీసీ కాలనీలో కూడా టెంపుల్స్ దొంగతనం జరగడం జరిగింది. దీంట్లో భాగంగా మేము దాన్ని సీరియస్గా తీసుకొని ఈ అఫెన్సెస్ని మనము ట్రేస్ చేయాలనే ఉద్దేశంతో మా స్పెషల్ టీం వెంకటేశ్వర్ డిఎస్ఐ గారిని పెట్టి వాళ్ళ టీంను పెట్టి ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ షాద్నగర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఇన్వెస్టిగేషన్ చేసిన క్రమంలో మనకు ఈ మధ్య అంటే రీసెంట్లీ 13వ తారీఖు మనకు అఫెన్స్ జరిగిన ఈ 3 టెంపుల్స్ జరిగింది. ఆర్టీసీ కాలనీలో జగన్నాథ స్వామి టెంపుల్, శివాలయము మరియు హనుమాన్ టెంపుల్. ఈ 3 టెంపుల్స్లో తాళం వేసిన టెంపుల్స్ పల్లగొట్టి తాళం, లోపల హుండీ అమౌంట్ని అమౌంట్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఈ తాళాలు పలగొట్టేటందుకు నేరస్తుడు ఒక కత్తిని ఉపయోగించాడు. వాళ్ళ ఇంట్లో ఉండే కత్తిని తీసుకొచ్చి ఆ కత్తితోనే తాళం కత్తి లావు కత్తి కాబట్టి తాళం పలగొట్టడానికి ఉపయోగించాడు. అందులో డబ్బులు దొరికినాయి. ఆ డబ్బులు తీసుకుని పోయే క్రమంలో కత్తి కూడా అక్కడనే పడేసి వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో మన ఇన్వెస్టిగేషన్ టీమ్ పర్ఫెక్ట్గా పనిచేసి